హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్జిస్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియన్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం. ముందుగా ఒక ఉల్లిపాయ, అలాగే రెండు పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం, రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు, వీటిని బాగా సన్నగా తరిగేసుకొని పెట్టుకోవాలండి. అలాగే కొత్తిమీర కూడా బాగా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. ఆ తర్వాత క్యాబేజ్ తురుము ఒక కప్పు, అలాగే ఒక క్యారెట్ని తురుము తీసుకోవాలి. ఈ విధంగా ఒక కాటన్ క్లాత్లో తీసుకొని దీన్ని బాగా స్క్వీజ్ చేసి దీంట్లో ఉన్న జ్యూస్ అంతా కూడా తీసేయాలి. ఈ విధంగా గట్టిగా పిండితే జ్యూస్ అంతా వచ్చేస్తుంది. క్యాబేజ్లో చాలా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది, సో బాగా టైట్గా పిండేస్తే ఈ విధంగా వస్తుంది. దీన్ని ఈ విధంగా విడివిడిగా అయ్యేలాగా ఇలా చేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళాదుంప ఒకటి తీసుకోవాలి, దాన్ని మెత్తగా చేసేసుకుని దీనిలో కలుపుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ మైదా, అలాగే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకుని దీన్ని మొత్తం పిండి ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే ఇలాగే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పిండితో మంచూరియన్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మంచూరియన్ బాల్స్ అన్నీ రెడీ చేశాక పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక ఈ బాల్స్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెడితేనే లోపల అంతా కూడా బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక ఈ విధంగా ముందుగా రెడీ చేసి పెట్టుకుని అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, అలాగే పచ్చిమిర్చి తరుగు, అలాగే ఉల్లి తరుగు, వీటన్నిటినీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ షెజ్వానా సాస్ వేసుకోవాలి, అదేనండి రెడ్ చిల్లీ సాస్. ఆ తర్వాత 1 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి, అలాగే 1.5 స్పూన్ టమాటా సాస్ వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని చేస్తేనే మంచూరియన్ సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మంచూరియన్ బాల్స్లో మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ లైట్గా వేసుకోండి. ఇప్పుడు 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ టెక్స్చర్ వచ్చాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. దీని ప్లేస్లో స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకోవాలండి. బాగా రెడీ అయిపోయిందండి వెజ్ మంచూరియన్. దీన్ని డిష్ అవుట్ చేసి చూపిస్తాను. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియన్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఆ బెల్ బటన్ క్లిక్ చేశాక పక్కనే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా చేసినట్లయితే మీకు మా ఛానల్లో లేటెస్ట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్ లాగా వస్తాయి.